వారి పాప్స్ కిచెన్ ఇవాళ మీకు ఒక మంచి రైస్ ఐటెం చూపించబోతున్నాను అదే పుదీనా రైస్ దానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూసేయండి ఆయిల్ ఉప్పు దాల్చిన చెక్క మొగ్గ జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేయించిన జీలకర్ర పొడి కరివేపాకు పుదీనా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ఈ సైజ్ లో కట్ చేసుకోవాలి అదే సైజ్ లో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఉడికించిన రైస్ ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మనము పుదీనా మసాలా తయారు చేసుకోవాలి దాని కోసం ఒక మిక్సీ జార్ లో కొంచెం పుదీనా కొన్ని పచ్చి మిరపకాయలు ఆ తర్వాత అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో फोर टी स्पून आइल वेसुकोवाली आइल हीट तर्वात पोपु दिन्चुल वेसी चिटपटल आडिंचाली तर्वात करिवेपाकु मनम इंदाक ग्राइंड चेसि पेट्टुकुन्न पच्चिमिर्ची पुदीना पेस्ट తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఇవన్నీ వేసి బాగా మగ్గనివ్వాలి ఉడికించి పెట్టుకున్న ఆలు కసూరి మేతి ధనియాల పొడి వేయించిన జీలకర్ర పొడి ఆయిల్ కారం పెరుగు ఆ తర్వాత పోపు దించులు ఇప్పుడు కొంచెం ఉప్పు ఫస్ట్ మనం కుక్కర్ లో కొంచెం ఆయిల్ వేసుకొని टमाटो आनियन इला पेस्ट पेट्टुकोवाली तर्वात आयिल हीट तर्वात पोपु दिंचुलु टमाटो आनियन पेस्ट ఈ రెండు వేసి బాగా కలుపుకోవాలి कलर इला कोई नूने पैक तेले वरकू दी मग्गन तरवा चिटेड पस वेको इंको मग्गन
మగ్గిన వెజిటబుల్స్ ని చూస్తున్నా ఇవి ఆల్మోస్ట్ మగ్గిపోయాయి కానీ ఇంకొంచెం సేపు పెట్టాలి తర్వాత ఈ కూర్మాలో ఉడికించిన ఉడికించి స్మాష్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకోవాలి आलू मरी मेत्तगा स्मैश चेसुकोकंडी अक्कडक्कडा तगुलुतुंटेने कोंचेम नोटिकी की टेस्ट गा उंटुंदी इप्पुडु उडिकिंची स्मैश चेसि पेट्टुकुन्न आलू वेसुकोनी बागा कलुपुकोवाली తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసి మగ్గనివ్వాలి తర్వాత దీనికి రుచి సరిపడా salt వేసుకొని తర్వాత కొద్దిగా కారం వేయించిన జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి తర్వాత కొంచెం పెరుగు ఇప్పుడు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి తర్వాత ఇది కస్తూరి మేతి ఇది ఏ షాప్ లో అయినా దొరుకుతుంది దీని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇలా మసాలా కర్రీస్ లో కన్నెట్కి కూడా వాడొచ్చు ఇది కర్రీస్ కి మంచి ఫ్లేవర్ తర్వాత ఈ కసూరి మేతిని కొద్దిగా క్రష్ చేసుకొని మన కూర్మాలోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మగ్గించుకున్న వెజిటబుల్స్ లో రైస్ వేసుకోవాలి కుర్మా కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు
ఇప్పుడు కూర్మా రెడీ అయిపోయింది కాబట్టి దాన్ని డిష్ అవుట్ చేసుకుందాం. ఇప్పుడు మనం నెక్స్ట్ రైతా తయారు చేయాల్సి ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు, ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కొంచెం పెరుగు వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ ఈ బాక్స్ చూసారు కదా ఈ బాక్స్ మేము అమెజాన్ నుంచి ఆర్డర్ తెప్పించుకున్నాము. ఇది మైక్రోవేవ్ సేఫ్ వితౌట్ లిడ్ అన్నమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం, పర్చేస్ చేసుకోండి. ఇప్పుడు దీనికి సరిపడేంత ఉప్పు వేసుకుందాం. మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. తర్వాత ఈ అల్యూమినియం షీట్ కూడా మేము అమెజాన్ నుంచి ఆర్డర్ చేసాము. ఇది వాటర్ ప్రూఫ్, ఇంకా ఆయిల్ ప్రూఫ్ కూడా, చాలా బెస్ట్ క్వాలిటీ. దీని లింక్ కూడా వీలైతే మేము డిస్క్రిప్షన్లో ఇస్తాం, మీకు నచ్చిన వాళ్ళు పర్చేస్ చేసుకోండి. ఇప్పుడు మన పుదీనా రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న బాండి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం పుదీనా రైస్ మీద కొన్ని టాపింగ్స్ కోసం ఇవి తయారు చేసుకుంటున్నాము. ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. మరీ అంత లైట్ బ్రౌన్ కలర్ రాకుండా, మరీ అంత డార్క్ బ్రౌన్ కూడా రాకుండా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు. ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని మనం పుదీనా రైస్ మీద టాపింగ్ చేసుకోవాలి. దీని టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. దీని మీద కొంచెం నిమ్మకాయ పిండుకుంటే కూడా చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కూర్మాని ఇంకా రైతాని కూడా సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా మన వేడి వేడి పుదీనా రైస్ విత్ ఆలూ కూర్మా అండ్ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇంకో మంచి రెసిపీతో మీ ముందు ఉంటుంది ఈ లాలీపాప్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.